ఈటీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తునామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు భూమి మీద పుట్టిన కోటాను కోట్ల మనుషుల్ని మనం ఆలోచించినట్లయితే అందరూ దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుడు గురించిన అవగాహన కలిగిన వారనే చెప్పాలి. అందరూ దేవుని గురించిన అవగాహన ఉన్నట్లని మనం చూసినట్లయితే అందరికీ ఒకే విధమైనటువంటి నమ్మకం లేదు. ప్రియమైన వాళ్ళు, అందరూ వివిధమైన నమ్మకాలు పెట్టుకొని దేవుణ్ణి ఎలా నమ్మాలి అని ఆలోచిస్తూ వివిధ భేదాలను ఏర్పాటు చేసుకొని దేవుని స్థానంలో మనం ఉన్నాము. ఉండవలసిన క్రైస్తవులు కానివ్వండి, ఈ లోకంలో బ్రతుకుతున్నవారు కానివ్వండి, మనుషులందరూ దేవుడు పట్ల చేస్తున్న కార్యక్రమాల్ని మనం ఆలోచించగలిగితే, మనుషులు కల్పించుకున్న పద్ధతులను ఈరోజు నమ్ముతున్న క్రైస్తవులు కానివ్వండి, దేవుణ్ణి తెలుసుకున్నవారు కానివ్వండి, వాళ్ళందరూ మేము కేవలం ఆదివారం గుడికి వెళ్తాం అని అనుకునేవారు ఉన్నారు, దేవుని కొరకు ప్రార్థన చేస్తే సరిపోతుంది అని అనుకునేవారు ఉన్నారు, అప్పుడప్పుడు పండగలకి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మా పని అయిపోయింది అని అనుకునేవారు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరో అనుకుంటే పొరపాటు. ప్రేమైన వాళ్ళారా, దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుణ్ణి తెలుసుకున్న క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. ప్రేమైన వాళ్ళారా, దేవుడి విషయమైన అవగాహన గురించి మనం ఆలోచించినట్లయితే ఒక లోకపరమైన విషయం గురించి మనుషులందరూ ఒకే తాటి మీద ఆలోచిస్తారు, ఏకరీతిగానే ఆలోచించాలి అని అనుకుంటారు. ఉదాహరణకి మనం తినే తిండి గురించి మనం ఆలోచిస్తే ఒక పంచదార రుచి ఎలాగుంటుంది, దాని రుచి ఎలాగుంటుందంటే అందరూ చెప్పే ఒక మాట అది తీయగా ఉంటుంది అని చెప్తారు. అంటే తినే ప్రతి ఒక్కరూ ఒకే ఒక మాట మాట్లాడతారు, అంటే పంచదార తీపిగానే ఉంటుంది అని చెప్తారు తప్ప ఏంటి లేదు పంచదార పుల్లగా ఉంటుందని ఎవరు చెప్పరు. ప్రియమైన వాళ్ళ, అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ తినే పదార్థంలో అందరికీ ఒకే అభిప్రాయం ఉన్నప్పుడు, అంటే చేస్తున్న పనిలో అందరూ ఒకే రీతిగా ఆలోచిస్తున్నప్పుడు, అండి అందరికీ 10th క్లాస్లో సిలబస్ ఉంటే ఎక్కడ మనుషులు ఏ ప్రాంతంలో భారతదేశంలో నువ్వు చదువుకున్నా ఆ సిలబస్ అంతా ఒకేలా ఉంటున్నప్పుడు మరి దేవుణ్ణి నమ్ముతున్న మనుషులు లేదా దేవుణ్ణి తెలుసుకున్నవారు అందరూ ఒకే రీతిగా ఆలోచిస్తున్నారు అంటే ఒకే రీతిగా ఆలోచించట్లేదు. ప్రియమైన వాళ్ళ, పోనీ వేరే వాళ్ళ సంగతి మనం ఒకసారి పక్కన పెడితే కేవలం క్రైస్తవులుగా దేవుణ్ణి తెలుసుకున్న వారిగా వాళ్ళు ఏమైనా ఒకే తాటి మీద ఆలోచిస్తున్నారా? ఏంటి క్రైస్తవులు అందరం ఒకేలాగా ఆలోచిస్తున్నావా? లేదు. ప్రియమైన వాళ్ళారు, ఏంటి దేవుడు మనకిచ్చిన ఈ దివ్య గ్రంథంలో ఈ గ్రంథాన్ని పరిశీలిస్తూ దీన్ని ధ్యానిస్తూ బోధిస్తున్న బోధకులు కానివ్వండి, ఇండి దేన్ని విశ్వసిస్తున్న విశ్వాసులు కానివ్వండి, ఇండి ఒక ప్రామాణిక గ్రంథంగా భావించిన ఈ వాక్యాన్ని అందరూ ఒకేలా బోధిస్తున్నారా లేదా అందరూ ఒకేలాగా ప్రవర్తిస్తున్నావా దీన్ని చూస్తూ? లేదు. ప్రియమైన వాళ్ళ, అంటే ఈరోజు క్రైస్తవులు ఇన్ని శాఖోపశాఖలుగా విడిపోయడానికి కారణం ఏమిటో తెలుసా? మనకి దేవుడు అర్థం కాలేదనే చెప్పాలి. దేవుడు అర్థం కాలేదనే చెప్పాలి. అంటే ఒక రుచి ఉన్నప్పుడు అది ఒకేలా అందరికీ అనిపించినప్పుడు ఈరోజు ఒకే బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు ఎందుకు ఒకటిగా లేరు? ఎన్ని మనకిచ్చిన దేవుడు గ్రంథమైన ఈ బైబిల్ ఒకటే కదా, మనం విశ్వసిస్తున్న క్రీస్తు యేసు ఒకడే కదా, అండి మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే కదా, అండి అందరూ ఒకటే అయినప్పుడు ఒకే భావన కలిగి మనం ఎందుకు జీవించట్లేదు? ప్రియమైన వాళ్ళారా, ఇది నేను చెప్తున్న బోధ కాదు, అంటే ఇది నేను చెప్తున్న బోధ కాదు, బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన మాటలు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆయన మాటను మనం ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక
నాలుగో అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు మన గురించి రాస్తున్న మాటలు చూడండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తీస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. చూసారండి, దేవుడు మనకు రాయిస్తున్న మాటలు మనం ఆలోచిస్తే ఏంటి, ప్రభువు ఒక్కడే అంటున్నాడు. మన క్రైస్తవులందరూ విశ్వాసిస్తున్న విశ్వాసం కూడా ఒకటే అని చెప్తున్నాడు. ఏంటి, మన కన్న తండ్రి అయిన దేవుడు కూడా ఒకడే అని చెప్తున్నాడు. మనం తీసుకుంటున్న బాప్తీసం కూడా ఒకటే అని చెప్తున్నాడు. ఏంటి, ఇవన్నీ ఒక్కటే అని చెప్తున్నాడు కదా. ఏంటి, బైబిల్లో లేని మాట కాదు కదా ఇది. బైబిల్లో కాని మాట నేనేమి చెప్పట్లేదు కదా. ఏంటి, బైబిల్లో ఉన్న మాటే, క్రైస్తవులందరూ చదువుతున్న మాటే, ఎన్నో సంవత్సరాలుగా మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథాన్ని ఎప్పుడైనా విప్పి చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న వారే బైబిల్ని ఎలా చదువుతున్నారు అని మనం ఆలోచించగలిగితే, కేవలం నామకార్థంగానే చదువుతున్నారండి. అందుకే ఇన్ని శాఖోపశాఖలుగా క్రైస్తవ్యం విడిపోయింది. ఒక్కసారి బైబిల్ చేతపట్టుకున్న క్రైస్తవుడే బైబిల్ని పరిశీలించినట్లయితే ఈరోజు ఇన్ని భేదాలు వచ్చేవి కాదు. ప్రియమైన వాళ్ళారా, ఇన్ని భేదాలు వచ్చేవి కాదు కదా. మనం రాయించుకున్న గ్రంథం కాదు ఇది, దేవుడే మన కొరకు వ్రాసుకున్న గ్రంథం ఇది. నా పిల్లలుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి తెలియాలని తన ఆవేదన ఈ గ్రంథం ద్వారా లిఖితం చేసి మనకిచ్చాడు. ప్రియమైన వాళ్ళ, క్రైస్తవులుగా మనం అందరం తెలుసుకోవాలని. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న వారు ఎంతమంది బైబిల్ని చదువుతున్నారు చెప్పండి, ఎంతమంది ధ్యానిస్తున్నారు చెప్పండి. ఇది కేవలం నామకార్థంగా ఏంటి, గుడికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ వాక్యాన్ని తీసుకువెళ్తాము తప్ప, ఆ తర్వాత ఎప్పుడైనా కూర్చొని బైబిల్ చదివిన దాఖలాలు ఎప్పుడైనా మనకు కనిపించిందా? ఒకసారి ఆలోచించండి మీ జీవితంలో. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మీకు కలగాలని, ఏంటి దేవుని యొక్క వాక్యం మీకు అర్థం అవ్వాలని, ఏంటి మాకు నేర్చుకుంటూ నేర్పిస్తూ మీరు కూడా నేర్చుకోవాలనే భావనతోని ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రియమైన వాళ్ళ, మీరు బైబిల్లో ఉన్న అవగాహన తెలుసుకోవాలి. లేఖనాలలోని పరిశీలనాత్మకమైన దృష్టితో మీరు చూడాలి. అంటే ప్రతి క్రైస్తవుడికి బైబిల్ మొదట ప్రామాణిక గ్రంథం గనక, బైబిల్ మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రియమైన వాళ్ళ, మనుషులుగా భావించి మనుషులని ఆలోచించేస్తే ఇదిగో ఇన్ని శాఖలుగా మనుషులు విడిపోయారు. కానీ ఒక్కసారి లేఖనాలను మనం ఆలోచిస్తే లేఖనాల్లో దేవుడు అంటున్న మాట మాత్రం ఒకటే అని చెప్తున్నాడు. నేను ఒకటే కదా చెప్పాను, నేను ప్రభు ఒక్కడే అని చెప్పాను, మీరు 100 మందిని సృష్టించారు. నేను బాప్తీసం ఒకటే అని చెప్పాను, మీరు వేరేవి కల్పించుకున్నారు. నేను తండ్రి అయిన దేవుడు ఒకడే అని నేను చెప్తున్నాను, కానీ మీరే వేరే సృష్టించుకున్నారు. అంటే దీనికి కారణం మనుషులు బైబిల్ చదవట్లేదు. బైబిల్ అర్థం కాని వారి సంగతి పక్కన పెట్టండి. ప్రియమైన వాళ్ళరా, అర్థం చేసుకుంటూ క్రీస్తును నమ్ముకుంటున్న క్రైస్తవుడే వాక్యం చదవకపోతే దేవుడు ఏమైపోవాలి చెప్పండి? దేవుడు ఏమైపోవాలి? అంటే నిజంగా క్రైస్తవులుగా మనకి ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనకుంటున్న బాధ్యతలను దేవుడు వాక్యరూపకంగా మనకి గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన మీద పెట్టిన బాధ్యతను ఒక్కసారి మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం, తెలుసుకుందాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 చూడండి. ఆ కిందకు వచ్చేసరికి 4:13 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 ఇప్పుడు మాట అంటున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటున్నాడు. చూడండి, పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణులు అవ్వాలి అని చెప్తున్నాడు. అండి పరిశుద్ధులు అంటే మనకు తెలుసు, పరిశుద్ధులంటే ఎవరు? పరిశుద్ధులు అనగానే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే పరిశుద్ధుడవుతాడు. ఇది వాక్యం చెప్తుంది.
ఈరోజు క్రైస్తవులుగా మనమందరం బాప్తీస్మము తీసుకొని క్రీస్తును నమ్ముకొని ఈరోజు పరిశుద్ధులమయ్యాం. ప్రేమైన వాళ్ళ అంటే బాప్తీసం తీసుకునే వారి గురించి చెప్పట్లేదు, పరిశుద్ధుల గురించే చెప్తూ ఏమని చెప్తున్నాడు, పరిశుద్ధులే సంపూర్ణులు అవ్వాలి అని చెప్తున్నాడు. అంటే బాప్తీస్మం తీసుకున్నంత మాత్రాన సంపూర్ణం అవ్వవా మనం? అవ్వము అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రేమైన వాళ్ళ అంటే పరిశుద్ధులే సంపూర్ణులు అవ్వాలంటే ఇది ప్రాథమికంగానే ఈరోజు మనుషులు బాప్తీసం తీసుకోవాలి. ఆ తర్వాత చెయ్యవలసింది చాలా ఉంది, చాలా ఉంది. అది సంపూర్ణ స్థితి వరకు మనం చెయ్యాలి, సంపూర్ణ స్థితి వరకు చెయ్యాలి. అందుకే పరిశుద్ధులుగా మనకు ఒక బాప్తీసం తీసుకున్న క్రైస్తవులకు దేవుడిస్తున్న ఆజ్ఞను చూడండి. ఆ ఆజ్ఞను మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఒకసారి 15వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదము అంటున్నాడు. ఇంటికి మనం ఏ స్థితిలోనికి వెళ్ళాలి అని చెప్పాడు ఇందాకలా, సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలి అని చెప్పాడు. చెప్తూ కింద ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్నాడు. అంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. వాక్యం అర్థమయ్యేది కాదు, దాన్ని దీవారాత్రులు ధ్యానించాలి అని చెప్పాడు. అందుకే ప్రేమ కలిగి అని అంటున్నాడు, సత్యము చెప్పుచు అంటున్నాడు. ఇది క్రైస్తవులకు దేవుడిస్తున్న ఒక బాధ్యత. క్రైస్తవులకు దేవుడు బాధ్యత ఇస్తున్నాడు, మీరు ఎలా ఉండాలి అని అంటున్నాడంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటున్నాడు. ఆ సంపూర్ణులు ఎలాగుండాలి అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మీరు ఉండాలి అంటున్నాడు. ఉండుటకు, ఉండుటకు అంటే సత్యము చెప్పుచు అన్నాడంటే అసలు సత్యం అంటే ఏమిటి? అంటే ప్రేమ అంటే మనకు అర్థమయ్యింది, అసలు సత్యం అంటే ఏమిటి? అంటే అందుకే వాక్యానికి ఎప్పుడు వాక్యమే సమాధానం చెప్పాలి. ప్రియమైన వాళ్ళారా, ఇది మాకు తర్ఫీదిస్తూ జయశాలి గారు మాకు నేర్పించిన బోధ. ఇది బైబిల్లో మాకు నేర్పించబడిన బోధ. ప్రియమైన వాళ్ళారా, అందుకే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఎవరు మాట్లాడినా బైబిల్లో ఉన్నదే మాట్లాడతారు. బైబిల్లో లేనిది ఎప్పుడూ మేము మాట్లాడకూడదు అనుకుంటాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు? బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. చాలామందికి అర్థం కాక ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఇది ఎవరో వ్యక్తికి సంబంధించిన బోధ అనుకుంటున్నారు, ఏదో సంస్థకు సంబంధించిన బోధ అనుకుంటున్నారు. కాదు, ఇది ఒక బైబిల్ బోధ అని మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్లో వ్రాయబడిందే మేము చెప్తాం, బైబిల్లో వ్రాయబడిందే మేము చెప్పాలనుకుంటున్నాం. అందుకే సత్యం అంటే మంచి అని అనుకుంటున్నారు, సత్యం అంటే అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకపోతే అది సత్యం అని అనుకుంటున్నాం. కానీ క్రైస్తవులుగా మీకు ఒక అవగాహన రావడానికి ఆ మాట దేవుడు గ్రంథంలో ఒకసారి మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, బైబిల్కి బైబిలే సమాధానం ఎలా చెప్తుందో మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యము, నీ వాక్యమే సత్యము. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. సత్యం అంటే ఏమో అనుకుంటున్నారేమో అంటున్నాడు. సత్యం అంటే మీరేమో అనుకుంటున్నారేమో, సత్యం అంటే ఏమిటో తెలుసా? నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. అంటే ఇక్కడ ఒక్కసారి సత్యం దగ్గర దేవుని వాక్యం అని మనం చెప్పి చదివినట్లయితే, ప్రేమ కలిగి ఏమని చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అంటున్నాడు. అంటే మీరు కూడా ఏం చెయ్యాలి? ఏంటి, కేవలం వాక్యం చెప్పే పని కేవలం బోధకులదే అనుకోకండి ప్రియమైన వాళ్ళు. ఈరోజు క్రైస్తవ్యం పొరపాటు ఎక్కడ పడుతుందంటే, ఏంటి, వాక్యం చెప్పే పని వేరే వాళ్ళది, వేరే వాళ్ళది, మేము వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. కాదు ప్రియమైన వాళ్ళు, లేఖనము అందు నిత్య జీవం కలదని అంటున్నాడు. అందుకే యోహాను సువార్త 5:39లో, అంటే లేఖనములందే ప్రతి ఒక్కరికి నిత్య జీవం జరుగుతుందంటే ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా నేర్చుకోవలసింది బైబిల్, ధ్యానించవలసింది బైబిల్.
అంటే తెలుసుకోవాల్సింది బైబిల్ ప్రియమైన వారు. అది తెలుసుకోకపోతే నిత్య జీవానికే మనం దూరం అయిపోతాం. ఆ నిత్య జీవానికే దూరం అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మనం వాక్యం నేర్చుకోకపోవడమే అని చెప్తున్నాడు దేవుడు. అందుకే సత్యము చెప్పుచు క్రీస్తువలే నుండుటకు, క్రీస్తువలే ఉండుటకు. అలా చెప్పుతూ క్రీస్తువలే ఉండుటకు అంటున్నాడంటే క్రీస్తు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడో ఈరోజు క్రైస్తవులకు అర్థమైందంటారా? చెప్పండి. క్రైస్తవులకి అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళారా. క్రీస్తు ఎలా ఉంటాడు అంటే ఉదాహరణకి క్రైస్తవులకు ఎలాగ అర్థమైందో తెలుసా? అండి, యేసుక్రీస్తు నేను గొర్రెలకి మంచి కాపరిని అన్నాడు. అండి, గొర్రెలకు మంచి కాపరి అనగానే వాక్యాన్ని పరిశీలించడం మానేశారు. మనుషులుగా అర్థం చేసుకున్నారు. ఒక గొర్రెలు తీసుకొని వచ్చారు, ఫోటోలో గొర్రెలను పెట్టుకొని యేసుక్రీస్తును పూజిస్తున్నారు ప్రియమైన వాళ్ళు. అంటే ఫోటోలో కనిపించే యేసుక్రీస్తు కానీ అంటే గొర్రెలు కానీ అంటే వాక్యంలో చెప్పిన మాటల అవి కాదు. క్రీస్తు వలె ఉండుటకు అంటే అంటే ఆ ఎలా ధరించుకున్నాడో బట్టలు అలా ధరించుకోవాలని కాదు. అంటే ఆయన ఎలా సిలువ మోసాడని చెప్పి మనం సిలువ మోసుకొని వెళ్ళేవారంగా ఉండాలా? మరి క్రీస్తు ఎలా ఉన్నాడో అని మనం ఈరోజు ఆలోచించాలి. క్రీస్తు ఎలాగున్నాడని మనం ఆలోచించడానికి వాక్యమే మనకి ప్రామాణిక గ్రంథం ప్రియమైన వాళ్ళారా. ఇదే చెప్తుంది మనం ఎలా ఉండాలి అని. ఆ విషయానికి వచ్చేసరికి ఆ రెండో మాటలు అంటున్నాడు, మనం అన్ని విషయములో ఎదుగుదము అంటున్నాడు. క్రీస్తు ఎలా ఎదిగాడు? క్రీస్తు ఎదుగుదల ఈరోజు క్రైస్తవులుగా మనకు ఉంటుందా? అండి, ఆదివారం గుడికి వెళ్ళి ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంటాం. ఏదో ప్రార్థనలు చేసుకుందాం, నా పని అయిపోతుంది అని క్రైస్తవులు ఉన్నారు. అంటే ఈరోజు క్రైస్తవ జీవితం అలాగే ఉంది ప్రియమైన వాళ్ళారు. ఎవరికి క్రీస్తు అంటే దేవుడి పట్ల ప్రేమ ఉంది అని బయటికి చెప్తున్నారే తప్ప, ఈరోజు దేవుడి కొరకు మనం ఏం చేశామని ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో దేవుడి కొరకు గొప్ప మహాకార్యక్రమాలు ఏమైనా చేశామా? లేదే. అంటే కేవలం ఆదివారానికి గుడి వెళ్ళిపోతుంటే సరిపోతుంది? అండి, కేవలం మేము ఆరాధనలు చేస్తే సరిపోతుంది? అండి, మేము ప్రార్థనలు చేసుకుంటే సరిపోతుంది? అండి, అప్పుడప్పుడు దేవుడి దగ్గరకు వస్తే మనకి పరలోకాన్ని దేవుడు ఇస్తాడనుకుంటున్నారా ప్రియమైన వాళ్ళ? లేదు. ఎవడు దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వాలి అంటే మనం చేయవలసిన పని కూడా ఉంది. మనం చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. క్రైస్తవులుగా దేవుడు మనకు పెట్టిన బాధ్యతలు ప్రియమైన వాళ్ళారు ఇవన్నీ. అందుకే క్రీస్తులో నువ్వు ఎదగాలి, ఎదగాలి అంటున్నాడు. అన్ని విషయములలోనూ ఎదగాలి, నువ్వు అన్ని విషయంలోనూ ఎదగాలి. ఈరోజు క్రైస్తవులు ఎంత ఎత్తును ఎదగాలి అంటే పరిశుద్ధులే, సంపూర్ణులవ్వాలి అంటున్నాడు. సంపూర్ణులవ్వాలి అంటే ఎంత బాధ్యత దేవుడు మన పేద పెట్టాడు చెప్పండి. క్రైస్తవులుగా ఇన్ని బాధ్యతలు మన భుజాల మీద దేవుడు పెడితే ఈరోజు ఏ బాధ్యత కలిగి ఈరోజు మనం ఉన్నాం చెప్పండి. సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి అని చెప్తున్నాడు కదా. ఈరోజు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే బాధ్యత ఈరోజు మీ మీద పెట్టుకున్నారా? లేదే. అలా ఉండుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులుగా ఉండేవారు ప్రియమైన వాళ్ళారా. లేదు అంటే నీ బాధ్యత నువ్వు మర్చిపోయావు. క్రైస్తవులు వారి బాధ్యతను మర్చిపోయారు. అందుకే దేవుడు ఈ ఎపిసోడ్ల ద్వారా మీ బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ప్రతి ఒక్కడి భుజాల మీద దేవుడు పెట్టిన బాధ్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి, మీరు సత్య విషయములో జ్ఞానం సంపాదించుకోవాలి, మీరు అన్ని విషయములోనూ మీరు ఎదగాలి అంటున్నాడు. మీరు ఎదగాలి అండి. మీరు ఎదిగే విషయంలో దేవుడు చెప్తూ అండి ప్రతి మాటని మనం పరిశీలిస్తే దేవుడు మన గురించి ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకుందాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 10వ వచనం ఒకసారి మీరు చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అండి, మన కోసం రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళారు. ఏమని రాస్తున్నాడు? మనం వాటి యందు నడుచుకోవాలి. వాటి యందు, వేటి యందు? సత్క్రియలు దేవుడు ముందుగా జగత్పునాది వెయ్యబడక మునిపే మన గురించి కొన్ని క్రియలు అనుకున్నాడంట. ఆ క్రియలని మనం చెయ్యాలి అని బాధ్యత పెట్టాడు ప్రియమైన వాళ్ళారు ఈరోజు మన మీద. ఈరోజు సత్క్రియలు, సత్క్రియలు అంటే ఏమిటి అంటే మంచి కార్యక్రమాలు కాదు ప్రియమైన వాళ్ళారా.
ఇందాక మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 17:17లో, వాక్యమే సత్యం, వాక్యమే సత్యం అని అనుకున్నప్పుడు అదే వాక్యం ఒక క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. అంటే వాక్య సంబంధమైన క్రియలు ఈరోజు క్రైస్తవులుగా మనం చేస్తున్నామా? అసలు వాక్యం ఏమి చెప్తుంది? వాక్యంలో ఉన్నట్లుగా మనం జీవిస్తున్నావా? వాక్యం చెప్పినట్లుగా మన క్రియలు ఈరోజు జరిగిస్తున్నావా? క్రైస్తవులుగా మనం అలా జరిగిస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకుంటేనే అసలు వాక్య ప్రకారం మనకు ఉన్నామో జీవిస్తున్నామో తెలుస్తుంది. లేదనుకుంటే ఆ క్రియలు చేయడానికి ప్రయత్నించండి ప్రియమైన వాళ్ళారా. అంటే ఈరోజు వాక్య సంబంధమైన క్రియలు మన జీవితాల్లో జరుగుతున్నాయో లేదో మనం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. అంటే నేను దేవుళ్ళో ఉండాలా లేదా, ఉంటున్నానా లేదా అని మనం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు ప్రియమైన వాళ్ళరా. కేవలం వాక్యాన్ని చదివితే చాలు, వాక్యాన్ని పరిశోధిస్తే చాలు, మనకి ఎంతో మంచి జ్ఞానం తెలుస్తుంది. అసలు మనం ఎందుకు పుట్టాము అని దేవుడు చెప్తున్నాడంటే, ఇదిగో సత్క్రియలను చేయటానికే నువ్వు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వాడివి. అంటే ఈరోజు నేను కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కానివ్వండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన పని ఏమిటో తెలుసా? మీరందరూ సువార్త అనే భారం కలిగి జీవించాలి. సువార్త భారం ఈరోజు మీ మీద ఉందా? అంటే ఏ విషయంలో దేవుడు పనులు చేస్తున్నాం, ఏ విషయాల్లో దేవుడు కార్యక్రమాలు చేస్తున్నాం? ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే అసలు వాక్యాన్ని చదివే తీరిక లేదు ప్రియమైన వాళ్ళ. ఇంకా వాక్య సంబంధమైన క్రియలు సంగతి పక్కన పెట్టండి. వాక్యాన్ని ధ్యానించడానికి ఈరోజు క్రైస్తవులకి సమయం లేదు. ఏదో ఆదివారం ఒక గంట గుడికి వెళ్ళిపోతే మనకి పరలోకం వస్తుంది అనుకుంటే పొరపాటు. దేవుడు మనకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? మనం దేవుడి కొరకు ఏం చేశామని దేవుడు మనకి ఇస్తాడు ప్రియమైన వాళ్ళారా? దేవుడు అండి, ఉద్యోగం చేస్తూ 30 రోజులు నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఒకరోజు జీతం ఇచ్చే సమయానికి నేను వెళ్ళి జీతం ఇస్తే ఒక ఆఫీసరే, నిజంగా ఒక యజమానుడే జీతం ఇవ్వరు అని మనం తెలిసినప్పుడు, ఈరోజు ఏ పని చెయ్యకుండా కేవలం నామకార్థంగా క్రైస్తవులుగా ఆదివారం పూట్ల గుడుకు వెళ్ళి ప్రార్థనలు చేసుకొని కష్టం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనకి పరలోకాన్ని దేవుడు ఇస్తాడంటాడా? ఇచ్చే అవకాశాన్ని మనం పొందాలంటే దేవుడి కొరకు త్యాగాలు చేయాలి ప్రియమైన వాళ్ళు. దేవుడి కొరకు కష్టపడి పని చేయాలి. ఇదిగో ఎవరో పని మనం చేయడం కాదు, ఎవరో పని మనం చేయడం కాదు. దేవుడు నీకు ఇచ్చిన పని అంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటంట? సత్క్రియలు. సత్క్రియలు చెయ్యుటకే, దేవుడు పని చేయటానికే భూమి మీద మన జననం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని నువ్వు ఏం చేస్తావు దేవుడి కోసం అని దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ క్రైస్తవులుగా ఈరోజు మనం దేవుడి పనులను చేస్తున్నాం, దేవుడి కార్యక్రమాలను చేస్తున్నావా? కేవలం ఏంటి పెళ్ళిళ్ళ కోసం, ఏంటి ఎగ్జామినేషన్ బాగా రాయాలి అని ప్రభువుని నమ్ముకుంటున్నారు క్రైస్తవులు. ఏంటి బాప్తిసం తీసుకున్నది ఎందుకేనా? మనం బాప్తిసం తీసుకున్నామంటే కారణం దేవుడి కోసం బ్రతకాలని తీసుకున్నాం ప్రియమైన వాళ్ళారు. దేవుడి కోసం బ్రతకాలని తీసుకున్నాం. మరి బాప్తిసం తీసుకుంటూ దేవుడి కోసం బ్రతుకుతాను అంటున్న వారి కోసమే సంపూర్ణులకు స్థితి వరకు మనం దేవుడు ఎదగాలి అని చెప్తున్నాడు కదా. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? ఏ స్థితిలో ఉన్నాం? వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే స్థితిలో ఉన్నావా? దేవుడి పనిని సంపూర్ణంగా చేసే స్థితిలో ఉన్నావా? లేదా దేవుడు పనినే తప్పించుకునేవారిగా ఉన్నావా? దేవుడు పనిని చెయ్యని వారిగా ఉన్నావా? ఏంటి అసలు భూమి మీద ఆ పనిని చేయడానికే మన రక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు ప్రియమైన వాళ్ళారా. ఏంటి మనమే పని చేసాము పని చేయాలి అని అంటలేదు. ఆ పనిని ఎలా చేయాలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి నేర్పించాడు. ఆ పనినే సంపూర్ణం చేశాను అంటున్నాడు. ఆ పని నేను సంపూర్ణం చేశాను. ఎందుకు? నేను భూమి మీదకు వచ్చిన ఆ పని నిమిత్తమే కదా, నేను వచ్చిందే ఆ పని కోసం, ఆ పనిని చేశాను అని యేసుక్రీస్తు వారు పని చేసి ఏమని అడుగుతున్నాడు అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 17:4 ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారండి. దేవుడు నువ్వు నాకు ఇచ్చావు కదా పని. ఏంటి దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన పని ఏమిటో తెలుసా? ఏంటి ఆయన ఈ లోకానికి రావాలి, ఏంటి పాపుల కొరకు బలి అవ్వాలి, ఆయన ప్రాణత్యాగానికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ రక్షణ రావాలి.
అండి ఆయన చేసిన ధర్మశాస్త్రాలు ప్రకారం ఆయన జీవించాడు, అలాగే మృతి నొందాడు, తిరిగి లేచాడు. ప్రియమైన వాళ్ళారా, సజీవుడిగా ఆయన తనకిచ్చిన ప్రతి పనిని యేసుక్రీస్తు వారు జరిగించాడు. మరి ఈరోజు క్రైస్తవులుగా మనకు ఆ పనిని జరిగిస్తున్నావా? ఆ పనిని యేసుక్రీస్తు వారు చేశానంటున్నాడా చెయ్యలేదని అంటున్నాడా మనం ఆలోచిస్తే, చూడండి, నువ్వు నాకు ఇచ్చిన పనిని 4వ వచనం, నేను సంపూర్ణంగా నెరవేర్చితిని, భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరిచిము. అంటే ఎంత మంచి మాట చెప్తున్నాడు, నేను పని చేశాను ప్రభువా, పని చేశాను గనక నువ్వు నాకేమిస్తావు, ముందు నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ ఇవ్వు అంటున్నాడు. అండి యేసుక్రీస్తు వారు పని చేయకపోతే అండి ఆ మహిమ ఇవ్వడా దేవుడు? అండి యేసుక్రీస్తు వారే పని చేసి దేవుడిని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నా మనం ఏ పని చేసాం చెప్పండి? దేవుడి కోసం మీటింగ్లు పెట్టించావా? దేవుడి కోసం సువార్తలు జరిగించావా? అండ్ దేవుడి కోసం నీ కాలు బయటకు పెట్టి ఈరోజు ప్రజలకి సువార్త ప్రకటించే విధంగా ఈరోజు క్రైస్తవులు ఉన్నారా? ఉంటే పరలోకం మీదే ప్రియమైన వాళ్ళ. కానీ ఈరోజు ఆ కార్యక్రమాలు మనం చెయ్యట్లేదంటే దేవుడు మనకి ఎందుకు పరలోకం ఇవ్వాలి చెప్పండి? మనకి ఏ అర్హత ఉంది చెప్పండి దేవుడిని పరలోకం అడగడానికి? అండి చేసిన వాడే యేసుక్రీస్తు వారే, నేను సంపూర్ణం చేశాను గనుకే నాకు పరలోకం ఇవ్వు ప్రభువా అంటున్నాడు. అండి ఆయనే సంపూర్ణంగా చేసినప్పుడు ఈరోజు పరిశుద్ధులుగా జీవిస్తూ క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుడి పనిని చేస్తున్నారా? చెయ్యాలి ప్రియమైన వాళ్ళారా. అండి ఇప్పటి వరకు తెలియదు అని అనుకుంటే పర్లేదు, ఇప్పుడు దేవుడు ఈ కార్యక్రమాల ద్వారా అండి ఈ ధారావాహికమైన ఈ ఎపిసోడుల ద్వారా మీకు తెలియజేస్తుంది ఏమిటో తెలుసా? దేవుడు పని మీ మీద ఉన్నది, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు చేస్తున్నావా? చేస్తే మంచిది ప్రియమైన వాళ్ళారా. చేసేవారిగా ఉండండి, మీరు చేసేవారిగా ఉండాలి. అండి ప్రతి విషయంలో దేవుడికి నమ్మకంగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకే ముందుగా మనకు సిద్ధపరిచిన సత్క్రియలు మనం చెయ్యాలి అని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు వాక్యంగా. అందుకే ఈ వాక్యాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ వాక్య సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారు. ఆ ప్రయత్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. కేవలం వినేవారు మాత్రంగానే మీరు ఉండకుండా ఆ వాక్య ప్రకారంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు మనకిచ్చిన ఈ పనిని మీరు సంపూర్ణం చేయాలని కోరుకుంటున్నాను. అండి లేఖనాల్లో చదివే ప్రతి మాట మీకు అర్థం అవ్వాలని అండి ఈ ఎపిసోడ్ల ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. అండి లేఖనాల పరిశోధన కార్యక్రమాల్ని చేపట్టిన బైబిల్ ఓపెన్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు. అంటే మీ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అని మీరు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. లేఖనాల్ని పరిశోధించే మహాజ్ఞానాన్ని ఈరోజు మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కోర్సులు విద్య నేర్పించడానికి ఎల్లప్పుడూ బైబిల్ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సిద్ధంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అండి ప్రతి ఒక్కరూ దేవుడు పనిలో ఉండాలనే బాధ్యత కలిగి మీరు జీవించాలని కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరూ అలా ఉంటారని ఆశిస్తూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ మరి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడకు మా కన్న తండ్రి, మీరు మాకు జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి, మాకు ఏ విధమైన బాధ్యతలు పనులు తండ్రి నియమించారో ఆ బాధ్యతలు పనులు కలిగి తండ్రి మేము జీవించేలాగు సహాయం దయచేస్తారని కోరుకుంటూ ఈ ఎపిసోడ్లు చేస్తున్న తండ్రి, మరి నికోలస్ కుటుంబానికి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని తండ్రి మరి దయచేస్తారని కోరుకుంటూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరినీ కూడా తండ్రి వినేవారుగా ఉండకుండా తండ్రి విని వాక్యాన్ని నేర్చుకునే మంచి పిల్లలుగా తండ్రి మీకు ఫలం తీసుకొని రాగలటకు సహాయం దయచేస్తారని ఆశిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థనడి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.